महिला दिनोत्सव మహిళలందరికీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ హ్యాపీ విమెన్స్ డే మహిళలందరికీ మహిళా దిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటుంది ఈ రోజు మహిళల దినోత్సవం కాబట్టి ఈ రోజు మహిళలను గుర్తించడం మహిళలను సన్మానించడం వాళ్ళకి విలువనివ్వడం వాళ్ళను సత్కరించడం ఇది ఆనవాయితీగా మారిపోయింది ఈ ఒక్క రోజు మహిళలకు గౌరవం ఇవ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ఇదే కేసీఆర్ సర్కార్ కి గాని బిఆర్ఎస్ పార్టీకి గాని అలవాటుగా మారింది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా అయితే మీ తైవాన్ జామను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు కానీ ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ మాత్రమే ఆ ఇంట్లో మాత్రమే ఆ ఊర్లో మాత్రమే ఆ ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి అన్నది సాధ్యం కానీ ఈ విషయం కేసీఆర్ గాని బిఆర్ఎస్ పార్టీ గాని అర్థం కావటం లేదు ఈ రోజు మహిళలంటే గౌరవమైన కనీసం గౌరవం పక్కన పెట్టే కనీసం మహిళలకు రక్షణ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది ఈ రోజు కనీసం మాన ప్రాణాలు కూడా గుప్పిట్లో పెట్టుకొని భయంతో బతికే పరిస్థితి తెలంగాణ మహిళలకు వచ్చింది అంటే ఇది కేసీఆర్ గారి లోపం కాదా ఇది కేసీఆర్ గారి సర్కార్ వైఫల్యం కాదా గొప్పగా చెప్పుకుంటున్నారే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్నంత భద్రత ఇంకా ఎక్కడా లేదు మహిళలకు ఇచ్చే భద్రతలో మేము నంబర్ 1 అని చెప్పుకుంటున్నారు షీ టీంలు అద్భుతంగా పని చేస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు లక్షల కొద్ది సీసీటీవీలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నారు ఒక బటన్ నొక్కితే చాలు సైబర్ పోలీసులంతా అలర్ట్ అవుతారు అంటున్నారు ఇలా ఎన్నో చెప్తున్నారు కానీ 20 అంతస్తుల పోలీసు కంట్రోల్ రూమ్ మెడలు కట్టుకుంటున్నారు ఇలా ఎన్నో వాటికి డబ్బు ఖర్చులు పెడుతున్నారు కానీ ఎన్నో చెప్తున్నారు కానీ వాస్తవానికి వస్తే మాత్రం జాతీయ రిపోర్ట్లైనా లేక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అయినా ఇలా ఏ రిపోర్టు చూసినా కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలలో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో ఏడాది కనీసం కేంద్రమే కేంద్ర విమెన్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్తున్న విషయం తెలంగాణ రాష్ట్రంలో కనీసం 25,000 మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ డిపార్ట్మెంట్ చెప్తుంటే మరి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ సర్కారు అసలు మహిళలకు భద్రత కలిగించే విషయంలో మేము నంబర్ 1 అని చెప్పుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాం ఏమి చేస్తుంది కేసీఆర్ సర్కారు మహిళల భద్రత కోసం అసలు బంగారు తెలంగాణలో మద్యం అన్నది ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా అయితే మీ తైవాన్ జామను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు